వీళ్ళు మా డైరెక్టర్ అరుణ్ కావచ్చు, జీటిఆర్ మహేందర్ కావచ్చు, అండ్ స్క్రీన్ ప్లే రైటర్ మా ప్రకాష్ కావచ్చు, వీళ్ళందరూ నాకు మొదట వచ్చిన వెంటనే ఈ సినిమా మనమందరూ ఓకే చేసిన వెంటనే వాళ్ళు నాకు ఇచ్చిన మొదటి సలహా ఏంటంటే, బ్రదర్ నువ్వు సెట్కి ఈ సినిమా హీరోలా వస్తే మనం చేయలేం, నువ్వు కమెడియన్లా వస్తే మాత్రం ఈ సినిమా మంచి సక్సెస్ చేయొచ్చు అని చెప్పారు. సో ఆ సలహాను, వాళ్ళ ముగ్గురు చెప్పిన ఆ సలహాను మనస్ఫూర్తిగా పాటించాను. ఒక కమెడియన్లా అంటే హీరో అంటే రెండు సినిమాలు హీరోగా చేశాను కాబట్టి, నువ్వు ఈ సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు కమెడియన్లా వస్తే తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పారు. సో ఆ రేంజ్లో కమెడియన్లా వచ్చాను, ఈ సినిమా కావాల్సినవన్నీ కామెడీగా చేశాను, మంచి ఎంటర్టైన్మెంట్ లభించింది. సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో నాది యూట్యూబ్లో చాలా మిలియన్ వ్యూస్ ఉంటాయండి, ప్రేమగత చిత్రం కావచ్చు, లవర్స్ కావచ్చు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, ఎక్స్ప్రెస్ రాజా కావచ్చు, ఇలా నేను చేసిన కామెడీ బిట్స్ అన్ని మిలియన్ వ్యూస్ ఉంటాయి. అలా వాటి ఇన్స్పిరేషన్స్తో అలా ఉండాలి, అలా ఫన్గా చేయాలి, కొంచెం స్లాప్స్టిక్ కామెడీ చేయాలి అని చెప్పి ఈ సినిమాలో మళ్ళీ అలా సెకండ్ హాఫ్లో మళ్ళీ మీరు మిలియన్ వ్యూస్ చూసేటువంటి ఒక 4-5 సీన్లు స్క్రిప్ట్ పరంగా బాగా సెట్ చేశారండి ప్రకాష్ అండ్ డైరెక్టర్ అండ్ జీటర్ మహేంద్ర. థ్యాంక్ యూ బ్రదర్. తప్పకుండా ఈ సినిమా సప్తగిరి మిమ్మల్ని నవ్విస్తాడు అండ్ మంచి ఎమోషన్ గురి చేస్తాడు. ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్లు సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా ఎంటర్టైన్మెంట్ కన్నా ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యి ఆ సినిమా ఆడింది, ఫాదర్ అండ్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యి ఆ సినిమా ఆడింది. సో అది కథ ప్రాబ్లం ఉన్నది కాబట్టి దాని పరంగా అది బేస్ చేసుకుంటూ వెళ్ళాం. అలాగే ఈ సినిమాలో కూడా ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది, అంతకుమించి ఎంటర్టైన్మెంట్ వర్క్ అయింది. వజ్ర కవచ ధర గోవింద స్ట్రైట్ సినిమా, మీరందరూ ప్లీజ్ దయచేసి, చాలా కష్టపడి ముందుకు నడుస్తున్నాను, కొన్నిసార్లు ఒక అడుగు తీసి అడుగు వేయడం కూడా చాలా కష్టమైపోద్ది, అటువంటి ప్రజలు వచ్చేస్తాయి, వాటన్నిటిని కూడా దాటుకొని సినిమా చేస్తున్నాను. సో ఇటువంటి ప్రజల్లో ఇటువంటి మంచి కథ లభించినప్పుడు నాకు కావాల్సింది ఒక మంచి ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ కూడా ఎదుగుతున్నప్పుడు నాకు నరేంద్ర అన్న కావచ్చు అండ్ మా జీవన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ నా వెంట ఉండి వాళ్ళకి నా గురించి అన్నీ తెలుసు, నా సినిమాలు ఎలా ఆడాయి, అవి ఎలా బిజినెస్ అవుతాయి, అది అవుతాయా లేవా, ఉంటాయా ఉండవా, అదంతా కూడా ఏం ఆలోచించుకున్నా, బ్రదర్ నేను మీ ఫ్యాన్స్, మీరు తప్పకుండా మంచి సినిమా చేస్తారు, ఆ రెండు సినిమాలు మేము చూసాం అన్న పైన నమ్మకంతో నాకు కుడి ఎడమలుగా నిలబడి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి థర్డ్ సినిమాగా నన్ను నిలబెట్టిన జీటర్ మహేంద్ర గారికి అండ్ నరేంద్ర ఎడల గారికి అన్న మీ ఇద్దరికి నేను ఈ వేదిక ద్వారా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఈ జన్మలో మర్చిపోలేను.